హలో ఆల్, మనం లాస్ట్ వీడియోలో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం కండిషనల్ స్టేట్మెంట్లో ఫస్ట్ది వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. సి ఇఫ్ అనేది వన్ ఆఫ్ ది కండిషనల్ స్టేట్మెంట్. సో మీకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక కండిషన్ ఉంటుంది. సి మనకి 10 టాస్క్లు ఉన్నాయి అనుకోండి, అన్నిటికీ కండిషన్ పెట్టుకోవాల్సిన పని లేదు, కొన్ని నార్మల్గా చేసుకొని వెళ్తాం, కొన్నిటికే కండిషన్స్ పెట్టుకుంటాం. సో మీకు ఇంతకుముందు చెప్పా కదా, సో డైలీ మార్నింగ్ మిల్క్ ఉన్నాయో లేదో ఆ కండిషన్ పెట్టుకుంటారు. అంటే మిల్క్ అయినా లేకపోతే ఆ పని చేస్తారు, మిల్క్ తెచ్చుకుంటారు, ఉంటే ఏం వరి అవ్వాల్సిన పని లేదు, వేరే పనులు చేసుకుంటూ వెళ్తారు. సో మనకి యాక్చువల్గా ఇఫ్ కండిషన్ అనేది ఒక కండిషన్ చెక్ చేసింది. ఇఫ్ కండిషన్ అనేది ఒక కండిషన్ చెక్ చేసి ఏం చేసింది అంటే, సో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పని చేసింది, లేకపోతే మిగతా మనకున్న టాస్క్లు చేసింది. సో అది ఇఫ్ కండిషను. సో దీని సింటాక్స్ చూద్దాం ఇప్పుడు. సి దీని సింటాక్స్ వచ్చేసి ఇఫ్ అనేదేమో కీవర్డు. సో ఇక్కడ మీరు కండిషన్ రాస్తారు, ఈ కండిషన్కి మీరు బ్రాకెట్స్ ఏం పెట్టాల్సిన పని లేదు, పెట్టినా ప్రాబ్లం లేదు కానీ అవసరం లేదు. సో కోలన్, కోలన్ ఏం ఇండికేట్ చేసింది అంటే మనం ఇండెంటేషన్ స్టార్ట్ చేయబోతున్నామని ఇండికేట్ చేసింది. సో ఇక్కడ ఇండెంటేషన్ మనం పైథాన్లో 4 స్పేసెస్ ఇస్తాం, ఇక్కడ మీరు స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. సో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, ఇలా మీరు ఎన్ని స్టేట్మెంట్లు కావాలంటే అన్ని రాసుకోవచ్చు. సో మీకు ఇంతకుముందు వీడియోలో, అంటే ఈ వీడియోకి ముందు కాకుండా ఉంది ఒక వీడియోలో ఇండెంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా కదా. ఇండెంటేషన్ ఎందుకు? బ్లాక్ ఆఫ్ కోడ్కి. సో అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, మీకు ఇఫ్ కానీ వైల్ ఏది రాసినా మీరు బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలి. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అన్నీ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ ఇదంతా కూడా ఇఫ్ బ్లాక్లో ఉంది. సో బ్లాక్ ఎలా రాస్తాము? కోలను మనం ఇండెంటేషన్ ఫాలో అవుతాం. ఇండెంటేషన్ అంటే 4 స్పేసెస్ పెట్టుకుంటాం. సో ఇది ఇఫ్ కండిషన్ యొక్క సెంటాక్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఫ్లో చార్ట్, ఇఫ్ స్టేట్మెంట్ యొక్క ఫ్లో చార్ట్ మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రోగ్రామ్ కూడా రాద్దాం. సో ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ యొక్క ఫ్లో చార్ట్ చూద్దాం. సో ఇది స్టార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఇక్కడ కావాలంటే మీరు స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. సో దాని తర్వాత కండిషన్ వచ్చింది. సో ఇది ఇఫ్ కండిషన్. సో ఈ కండిషన్ కైనా ట్రూ అయితేనేమో ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఫాల్స్ అయిందనుకోండి, ఈ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, డైరెక్ట్గా కంట్రోల్ వచ్చేసి ఇఫ్ బ్లాక్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్, ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మీకు ట్రూ అయినా ఫాల్స్ అయినా కంపల్సరిగా ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఇవి ఉన్నాయే, ఇవి కంపల్సరిగా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో తర్వాత మనకి ప్రోగ్రాము ఎండ్ అయిపోయింది. సో ఇలా మనకి ఇఫ్ ఫ్లో చార్ట్ ఉంటుంది. సో బేసికల్గా కండిషన్ ఉంటుంది, ట్రూ అయితేనేమో ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, దాని తర్వాత ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయితే ఏంది, ఈ బ్లాక్లో ఉన్న ఎగ్జిక్యూట్ అవ్వదు, డైరెక్ట్గా ఆ బ్లాక్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది ఇఫ్ ఫ్లో చార్ట్. సో ఇప్పుడు మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందే. సో మనం బోర్డు మీద రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసాం కదా. సో మీరేంది, పనుకోబోయే ముందు మిల్క్ చూసుకుంటారు, మిల్క్ అవైలబిలిటీ, మిల్క్ ఉందనుకోండి ఆర్డర్ చేయాల్సిన పని లేదు, లేకపోతే ఆర్డర్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం మిల్క్ స్టేటస్ తెలుసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకుంటాం. సో మిల్క్ అవైలబిలిటీ స్టేటస్. సో ఈ మిల్క్ అవైలబిలిటీ స్టేటస్ అనేది మనం యూజర్ని అడుగుతాం. సో ఇన్పుట్ ఎంటర్ ఎస్ if milk is available, no otherwise. సో మిల్క్ ఉంటేనేమో ఎస్ అంటాడు, లేకపోతే నో ఇస్తాడు. సో ఇప్పుడు మనం మిల్క్ అవైలబిలిటీ స్టేటస్ యూజర్ని అడుగుతున్నాం. సో ఇప్పుడు మనం కండిషన్ రాసుకోవాలి. సో ఏ కండిషన్ రాసుకోవాలి? ఇఫ్ కండిషన్ రాసుకోవాలి. సో ఇఫ్ ఇక్కడ కండిషన్ అనేది ఈ వేరియబుల్. సో ఈ వేరియబుల్లో మనకి యూజర్ దగ్గర నుంచి స్టేటస్ వస్తుంది. సో ఇక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఈక్వాలిటీని చెక్ చేసింది.
సో మనకి మిల్క్ లేకపోతే అప్పుడు మనం ఆర్డర్ చేసుకోవాలి. సో అప్పుడు ప్రింట్ ఆర్డర్ ది మిల్క్ ఇన్ ది ది అప్లికేషన్. ఒకవేళ ఉంటే మనం ఏం చేయాల్సిన పని లేదు, కంటిన్యూ విత్ ది రిమైనింగ్ టాస్క్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి మిల్క్ ఉంటేనేమో ఆర్డర్ చేయాల్సిన పని లేదు, లేకపోతే చేయాలి. సో దానికి ఇఫ్ ఇదంతా కూడా మనకు ఒక కండిషను. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, టూ వేరియబుల్స్ని చెక్ చేస్తున్నాం. ఈ వేరియబుల్లో వాల్యూ ఉంటుంది, ఇది వాల్యూ, టూ వాల్యూస్ని కంపేర్ చేస్తున్నాం. సో రెండు నో అయితే మనకి మిల్క్ లేదు కాబట్టి మనం ఆర్డర్ చేయమని చెప్తున్నాం. సో ఒకవేళ ఉంటే ఏం చేయాల్సిన పని లేదు, మనం రిమైనింగ్ టాస్క్లు వెళ్తాము. సో ఇక్కడ ఇంకో పాయింట్ చూస్తే, ఇక్కడ బై డీఫాల్ట్గా మీరు ఎంటర్ కొట్టంగానే ఇండెంటేషన్ అనేది పైథానే చూసుకుంటుంది. సో డీఫాల్ట్గా 4 స్పేసెస్ ఇచ్చింది. సో ఇది ఒక్కటే ఇఫ్ బ్లాక్లో ఉంది. సో మీరు కావాలంటే మోర్ దాన్ 1 స్టేట్మెంట్ అయినా రాసుకోవచ్చు. సో ఆర్డర్డ్ ఆర్డర్ది మిల్క్. సో మినిమం మాత్రం ఒక స్టేట్మెంట్ రాయాలి. సో దాని తర్వాత మీకు ఎప్పుడైతే ఇఫ్ బ్లాక్లో స్టేట్మెంట్స్ వద్దనుకుంటున్నారో మీరు కర్సర్ వచ్చేసి ఇఫ్ లెవెల్లో పెట్టుకుంటారు. సో నేను ఇది కూడా తీసుకొచ్చి ట్యాబ్ కొడితే ఇది ఇఫ్లో ఉంటుంది. సో నాకు ఇఫ్లో కాకుండా బయట ఉండాలి అనుకుంటే మీరు అన్ఇంటెండెడ్ కోడ్ రాయాలి, అంటే ఇండెంటేషన్ ఇవ్వకుండా కోడ్ రాయాలి. సో ఇప్పుడు ఏం జరిగింది, సో ఫస్ట్ మీరు మిల్క్ స్టేటస్ ఇస్తారు, చెక్ చేసుకుంటారు. సో మిల్క్ లేకపోతే మనకి ఈ రెండు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఉన్నా లేకపోయినా ఇది మాత్రం కంపల్సరీగా ఎగ్జిక్యూట్ అయ్యింది, ఇది అవుట్ సైడ్ రిమైనింగ్ టాస్క్ చేసింది. సో ఇప్పుడు రన్ చేసామనుకోండి కోడ్, సో మిల్క్ ఉంది అనుకోండి, ఎస్ అని ఇస్తా. సో ఇప్పుడేంది, కంటిన్యూ విత్ ద రిమైనింగ్ టాస్క్. సపోజు మిల్క్ లేదనుకోండి మన ఇంట్లో, నో అని ఇస్తా. అప్పుడేంది, ఆర్డర్ ద మిల్క్ ఇన్ ద అప్లికేషన్, ఆర్డర్ చేశాడు, తర్వాత కంటిన్యూ విత్ ద రిమైనింగ్ టాస్క్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉన్నా లేకపోయినా ఇది మాత్రం ఎగ్జిక్యూట్ అయ్యింది, ఇది ఎందుకంటే అవుట్ సైడ్ ద బ్లాక్, ఇది సీక్వెన్స్డ్ స్టేట్మెంట్, ఇది ఒక్కటే కండిషనల్ స్టేట్మెంట్. సో ఇలా మనకి యూనో ఇఫ్ అనేది వర్క్ అయ్యింది. ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో మీకు చూపించాను. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్ రాయండి, ఇచ్చిన నెంబరు 0నో కాదో టెస్ట్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్ రాయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇది ఇఫ్ స్టేట్మెంట్ గురించి. సో చూసారు కదా, ఇదండి ఇఫ్ స్టేట్మెంట్ గురించి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి చూద్దాం.